శరీరం మీద ఉన్నటువంటి పుట్టుమచ్చలు మనిషి యొక్క భవిష్యత్ గమనాన్ని తెలియజేస్తాయని భవిష్య పురాణంలో వర్ణించటం జరిగింది అందువల్ల భవిష్య పురాణంలో చెప్పబడిన విధంగా మనిషి శరీరం మీద పుట్టుమచ్చలు ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి పుట్టుమచ్చలు ఉన్నటువంటి రంగును బట్టి పుట్టుమచ్చల యొక్క ఆకారాన్ని బట్టి పరిమాణాన్ని బట్టి భవిష్యత్తును నిర్దేశించవచ్చని అవి మానవులకు చక్కటి ప్రభావాన్ని కలిగింపజేస్తాయని మనకి భవిష్య పురాణంలో వర్ణించడం జరిగింది ఏ వ్యక్తికైనా సరే శరీరం మీద ఎరుపు రంగులో కానీ ఆకుపచ్చ రంగులో కానీ పుట్టుమచ్చలు ఉన్నట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి అదే తేనె రంగులో పుట్టుమచ్చలు ఉన్నట్లయితే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఎవరికైనా ఎక్కడైనా తేనె రంగులో పుట్టుమచ్చ ఉంటే మాత్రం వాళ్ళ అదృష్ట భాగ్యానికి ఆ పుట్టుమచ్చ ఎంతగానో సహకరిస్తుంది అలాగే పసుపు రంగులో పుట్టుమచ్చలు ఉన్న తెలుపు రంగులో పుట్టుమచ్చలు ఉన్న మిశ్రమ ఫలితాలను కలిగింపజేస్తాయి అయితే నలుపు రంగులో బాగా కారునల్లగా పుట్టుమచ్చ ఉంటే మాత్రం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవటానికి ఆస్కారం ఉందని భవిష్య పురాణంలో పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది అలాగే పుట్టుమచ్చల ఆకారాన్ని బట్టి అవి ఉన్న స్థానాలను బట్టి కూడా ఫలితాలను నిర్దేశించవచ్చు ఎవరికైనా పుట్టుమచ్చలు సన్నగా పొడుగ్గా ఉన్నట్లయితే అవి అత్యుత్తమమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తాయి కొంతమందికి పుట్టుమచ్చలు బాగా పెద్దవిగా వంకరగా ఉంటాయి వంకరగా ఉన్నటువంటి పుట్టుమచ్చలు మాత్రం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులను కలిగింపజేస్తాయని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించారు అలాగే ముక్కోణం ఆకారంలో పుట్టుమచ్చలు ఉంటాయి ఇలా ముక్కోణం ఆకారంలో ఉన్నటువంటి పుట్టుమచ్చలు మాత్రం మిశ్రమమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తాయి అంటే సగం మంచి ఫలితాలు సగం చెడు ఫలితాలను కలిగింపజేస్తాయి అలాగే కొంతమంది కొన్ని చోట్ల చదరం ఆకారంలో పుట్టుమచ్చలు ఉంటాయి ఎవరికైనా సరే చదరం ఆకారంలో పుట్టుమచ్చలు ఉన్నట్లయితే అవి మొదట్లో ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ రాను రాను అత్యుత్తమమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తాయని కష్టాలలో ఉన్నప్పుడు సులభంగా ఆ కష్టాల నుండి బయటపడవేయటానికి చదరం ఆకారంలో ఉన్న పుట్టుమచ్చలు ఎంతగానో సహకరిస్తాయని మనకి పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది ఇలా భవిష్య పురాణంలో చెప్పబడిన విధంగా పుట్టుమచ్చలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది ఎవరికైనా సరే వీపు మీద పుట్టుమచ్చ ఉంటే మాత్రం వాళ్ళకి రాజయోగం కలుగుతుంది వీపు మీద సరిగ్గా మధ్య భాగంలో పెద్ద పుట్టుమచ్చ ఉన్నవాళ్ళు అత్యున్నత స్థాయికి ఎదిగారని కూడా మనకి అనేక చోట్ల మనం చూస్తూనే ఉంటాం అలాగే ఎవరికైనా పెదవుల మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే వాళ్ళ వాగ్ధాటితో విశేషంగా ఆకర్షిస్తూ జీవితంలో ముందడుగు వేస్తారు గడ్డం మీద పుట్టుమచ్చ ఉన్నా కూడా నలుగురిలో అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా భవిష్య పురాణంలో వర్ణించడం జరిగింది భవిష్య పురాణంలో చెప్పబడిన విధంగా పుట్టుమచ్చలో ఉన్న స్థానాన్ని బట్టి ఆకారాన్ని బట్టి రంగుని బట్టి భవిష్యత్తును నిర్దేశించవచ్చు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు